వైఎస్ఆర్సీపీలో అందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఫాలో కావాల్సిందేనా అంటే అధికారికంగా కొన్ని నిబంధనలు ఉన్నా అధికారికంగా కొన్ని పాలసీలు ఉన్నా వాటి ముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సిందేనా ఇప్పుడు ఇదే ఒక చర్చ అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థి పార్టీలు అయితే రకరకాల విమర్శలు చేస్తారు జే ట్యాక్స్ అనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ అనో జగన్మోహన్ రెడ్డి రకరకాల దానికి జే అనే పేరు పెడతా ఉంటారు అయితే వాస్తవానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడానికో లేదంటే రేపు భవిష్యత్తులో వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం పార్టీలో తమకంటూ ఒక ప్రత్యేక ఒక పదవి కోసమో ఒక మంత్రి పదవి కోసం ఇంకా దేనికోసము మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్నే ఫాలో అవుతున్నారు అత అసలు రూల్ బుక్ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు రూల్ బుక్ తెర మీద తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి అసెంబ్లీలో గత కొద్ది రోజులుగా తీసుకుంటున్న నిర్ణయం ఆల్రెడీ మొన్న కొన్ని లైన్స్ గీసారు ఎందుకంటే సభ్యులు ప్రతిపక్ష సభ్యులు పోడియం వరకు వచ్చేసి నిరసన తెలియజేయడం స్పీకర్ గారి మీద పేపర్లు చింపి విసరడం ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో కామన్గా సస్పెన్షన్ అదే జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏ రోజు ఆ రోజు రోజు పదకొండు మందిని రోజు ఐదు మందిని ఒక రోజు నలుగురు ఇలా సస్పెండ్ చేస్తారు అయినా మళ్ళీ మామూలుగా ఆ అయితే జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలోనే ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యేలాగా అక్కడ వైట్ ఎల్లో రెడ్ ఇలా లైన్స్ అయితే గీశారు ఆ లైన్ దాడితే రెడ్ లైన్ దాడితే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతారు అనేది తాజాగా మీద తీసుకొచ్చిన రూల్ ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా చేశారు గతంలో కూడా ఇటువంటి రూల్ ఉంది అనేది వైసీపీ చెప్పుకున్న పరిస్థితి ఇప్పుడు తాజాగా మళ్ళీ సెల్ ఫోన్లు సెల్ ఫోన్లను లోపల తీసుకొస్తే నిషేధం అసెంబ్లీలోకి అసెంబ్లీలో సెల్ ఫోన్ వాడితే నిషేధం అంటూ నేను కూడా తాజాగా సభ్యులను సస్పెండ్ చేయడం పదకొండు మందిని తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు సో అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడానికి స్పీకర్ తమ్మునేని గారు చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శ అంటే దీనికి కారణం లేకపోలేదు ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర జిల్లా నేత కాబట్టి ఆయన మంత్రి పదవి కోరుకుంటున్నారు సో అందుకే అసలు రూల్ బుక్ను పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు రూల్ బుక్ ఫాలో అవుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష సభ్యుల్ని ఈ రకమైన ఆంక్షలు విధించి వాళ్ళ మీద లేనిపోని హింసలకు గురి చేస్తున్నారు అంటూ రకరకాల ప్రచారం అయితే మరి జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారా తమ్ముణేని సీతారాం గారు మంత్రి పదవి కోసం నిజంగా రేపు క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి వార్త అంటే ఇవన్నీ ఆ పదవి కోసం ఫాలో అవుతున్నారా లేదా అనేది పక్కన పెడితే అది ప్రతిపక్షం ప్రచారం అని అనుకుంటే ఎప్పటినుంచో మాత్రం ఆయన మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు అనేది అయితే జరుగుతుంది మరి రేపు క్యాబినెట్లో చోటు దక్కుతుందా అని చూడాలి అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి చె చెప్పింది తూచ తప్పక పాటించారు కాబట్టి పదవ కట్టబెట్టారని ప్రచారం జరిగినా జరగచ్చేమో ఏం జరుగుతుంది